ఈరోజు మార్నింగ్ మీ మీడియాలో అందరి దగ్గర మేము దిశా ఎన్కౌంటర్ సినిమాది నేను మీడియాలో చూశాను. అయితే పెద్దలు దిశా వాళ్ళ ఫాదర్ కూడా ఒక కౌంటర్ ఇచ్చారు. అయితే సినిమా హైకోర్టులో ఆయన ఫైల్ చేసింది ఏంటంటే, సినిమాని మొత్తం టోటల్గా ట్రైలర్ రిలీజ్ చేశారు దిశా ఎన్కౌంటరు రామ్ గోపాల్ వర్మ గారు. ఆ దాంట్లో ఈ మొత్తం కింద చాలా కామెంట్స్ అనేది అసభ్యకరంగా పెడుతున్నారు. దయచేసి ఈ ట్రైలర్ని అన్నీ కూడా మీరు బ్యాన్ చేసి సినిమాని, ఇప్పటికే మేము బాధలో ఉన్నాము కనుక సినిమా కొంచెం తీయకుండా ఉంటే మంచిదనేది సెన్సార్ ఆఫీసర్ని పార్టీ చేసేసారు. సెంట్రల్ కేంద్ర సెన్సార్ బోర్డు, సెన్సార్ బోర్డుకి హైకోర్టు వారు అంటే మీ అందరూ మీడియా ద్వారా నేను చూడటం ఏంటంటే, హైకోర్టు వారు ఏంటంటే సెన్సార్ ఆఫీసు కన్సిడరేషన్ చేయమని ఇచ్చారు. తప్పకుండా చట్టాన్ని న్యాయాన్ని మేము గౌరవిస్తాం. ఎట్టు బస్సు సెన్సార్ వారు నవంబర్ 26వ తారీఖు ఈ సినిమా డిసైన్ కౌంటర్ రిలీజు. ఆ రిలీజ్కి ఎట్టు పరిస్థితుల్లో సెన్సార్ వారు ఏమైనా అభ్యంతర గారు విషయాలు ఉంటే కట్ చేయమనంటే కూడా దాన్ని మేము ఒబ్జర్వ్ చేయడానికి మేము రెడీగానే ఉన్నాం. ఇది వర్మ గారి మాట, నా మాట, ఇద్దరు మాట కూడా మేము చెప్తున్నాం. రెండోది ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక చూసిన ప్రకారం ఇప్పుడు మమ్మల్ని పర్మిషన్ తీసుకోలేదు అంటున్నారు. ప్రతి వాళ్ళు మమ్మల్ని పర్మిషన్ తీసుకోలేదు అనేది కరెక్ట్ కాదు. మేమేమంటున్నాం, పబ్లిక్ డొమైన్లో ఏదైతే ఉందో పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ వచ్చేసింది. పబ్లిక్ వచ్చేటప్పుడు ఆ ఇష్యూ మీద సినిమా తీస్తారు. సినిమా అనేది ఏంటంటే మొత్తం టోటల్గా సమాజంలో ఏం జరిగితే ఆ దాన్ని అన్ని కథ ఆధారంగా తీసుకొని సినిమా తీస్తాం. అంతే తప్ప ఇప్పుడు మొత్తం అందరినీ బయోపిక్ తీస్తే వాళ్ళ బయోపిక్కి పర్మిషన్ తీసుకుంటాం. ఇది ఏమంటే మీ కథ తీసుకుంటాం, మీ కథ తీసుకొని కోట్ల రూపాయలు పెట్టి మీ కథ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. అలాగని చెప్పేసి చాలామంది డబ్బులు సంపాదించుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు అంటే డబ్బులు సంపాదించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మాట్లాడిన వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. డబ్బులు సంపాదించడం వర్మగారు కానీ మేము కానీ డబ్బు సంపాదించాలంటే వర్మగారికి కోట్ల మంది వేవర్స్ ఉన్నారు. వర్మగారు అనే వ్యక్తి ఓన్లీ చిన్న వ్యక్తి కాదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. డబ్బు సంపాదన అనేది కాదు ఇది. ఇక్కడ మాకు సమాజంలో మాకు ఒక బాధ్యత ఉంది. దిశ ఎన్కౌంటర్ జరిగింది. ఇప్పుడు మళ్ళా దిశ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మళ్ళీ జరగడం మానేసాయా? ఇప్పుడు మన ఉత్తరప్రదేశ్ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. రోజుకి 5-10 ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అంటే ఎక్కడ లోపం జరుగుతుంది ఇది? అంటే ఈ లోపం ఎక్కడ జరుగుతుంది? ఒక ఎన్కౌంటర్ చేసినంత మాత్రాన మనం చేసాం. కానీ ఇంకొకటి ఉంది, చట్టంలో ఏమనుంది, నేరస్తుడు తప్పించుకున్నా పర్లేదు కానీ నిర్దోషిని మనం బలి చేయకూడదని ఉంది. అంటే ఎన్కౌంటర్లో నా నేరం చేశారనేది ఎంత దాకా కరెక్ట్ ఉంటుంది? అది కూడా మనం ఆలోచించుకోవాలి కదా. ఒకటి, ఒక ఎన్కౌంటర్ చేసిన వల్ల మనం ఎక్కడైనా ఆగాయా? అలాగే మనకి ఇన్ని జరిగాయి. అందుకనే ప్రతి దాంట్లో సమాజంలో మార్పు రావాలి. చట్టాల్లో అమెండ్మెంట్ అవ్వాలి, పార్లమెంట్లో అమెండ్మెంట్ అవ్వాలి. ఇవన్నీ దానికి మాకు తగ్గట్టు మేము కూడా ఒక సినిమాని ఇలా సినిమాలు ఏమైనా ఉంటే తీసి బయట వేసి సమాజంలో చూపి అని చెడుగా చూపి ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఏదో చెడుగా చూపించేంత అవసరం మాకు లేదు. రెండోది, అమ్మాయిని కించపరిచే విధంగా కానీ చెడుగా చూపించాల్సిన అవసరం మాకు లేదు. దయచేసి పెద్ద హృదయంతో అర్థం చేసుకోండి. మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, సమాజంలో మార్పు రావాలి, మాకు తగ్గట్టు మేము చేస్తున్నాం. అటువంటి సినిమా నిజం నిర్భయంగా చూపించాలి అనేది మేము చెప్తున్నాం. అలాగే దిశ ఎన్కౌంటర్ అయింది, ఇంకొకటి అయింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉట్టుడుకుపోతుంది. మరి ఇక్కడ ఎన్కౌంటర్ అయింది కదా, అయ్యో భయపడి మనం మానేశారా? రోజుగారు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో లోపం జరుగుతుంది. ఆ రోజు రాత్రి మనం ఇప్పుడు ఆ రోజు రాత్రి దిశలో జరిగిన పోలీస్ స్టేషన్ శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఎల్లుంటే ఆ రోజు కానీ ఒక ఎంత రియాక్ట్ అయ్యి ఉంటే మనం ఆపేవాళ్ళమేమో, ఆగేదేమో, అమ్మాయి బతికేదేమో. అలా ఎన్నో ఉన్నాయి. ఎన్ని ఏంటంటే, సినిమా అనేది ఏంటంటే ఎంటర్టైన్మెంట్. సినిమా అనేది బేగా జనాల్లోకి వెళ్తుంది కాబట్టి ప్రతిదీ కూడా మనం నిజం నిర్భయంగా చూపించగలగాలి. అది చూపించుదాం ఉద్దేశంతోనే రామ్ గోపాల్ వర్మ గారు సినిమా తీస్తున్నారు. కంపల్సరీ చట్టాన్ని న్యాయాన్ని లోబడే మేము సెన్సార్ ఆఫీసును గౌరవించి సెన్సార్కి పెట్టి నవంబర్ 26 సినిమా రిలీజ్ అవుతుంది. ఏ ఒక్కటి కూడా మేము న్యాయానికి చట్టానికి లోబడి సినిమా చేస్తాం. సినిమా 100% రిలీజ్ నవంబర్ 26 ఉంటుంది. కనుక శ్రీధర్ రెడ్డి గారు పెద్ద మనసుతో మీకు కించపరిచే విధంగా కానీ ఇంకోటి కానీ మీ కుటుంబాన్ని బాధపడ్డారని కానీ మేము ఏ విధంగా అనుకోని కానీ సినిమా తీయట్లేదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోగలని అడుగుతున్నాం. వర్మగారు గోవాలో ఉన్నారు, ఎల్లుండి వస్తారు. ఆయన కూడా మొత్తం టోటల్గా అంతా కూడా మీకు చెప్తారు. అయితే ఈ సినిమాని రిలీజ్ చేయకముందే వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా చూపించే అవకాశం ఉంటుందా?
మాకు సెన్సార్ కోర్టు ఆర్డర్ ప్రకారం ఓపెన్ చేస్తామండి. కోర్టు ఆర్డర్ సెన్సార్ చేసిన తర్వాత సెన్సార్ అభ్యంతరంగా సినిమాలు ఏమైనా ఉంటే వాళ్ళు మళ్ళీ మాకు ఒకవేళ మాకు సినిమా ఏ సెన్సార్ వారు ఏం చెప్తే 100% ఆ సీన్స్ మేము తీయడం మళ్ళీ మేము అభ్యంతరంగా దిశలు ఉంటే మేము చూస్ చేస్తాం. కోర్టు ఏ నిర్ణయంగా కోర్టు ఏ రకంగా నిర్ణయం తీసుకొని మాకు చెప్తే ఆ విధంగా మేము నడుచుకుంటాం. ఇది బయోపిక్ కాదండి, అది కూతురు మీద అనుకుంటున్నారండి. బయోపిక్ కాదు ఇది. ఇప్పుడు సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరిగే రోజుకి అత్యాచారాలు మానభంగాలు రోజుకి జరుగుతున్నాయి. ఇలా జరుగుతున్న విషయంలో ఈ సమాజంలో జరుగుతున్న దాన్ని మనం అన్ని కలిపి సమాజంలో సబ్జెక్టే ఆధారంగా తీసుకున్నాం తప్ప మేము మొత్తం టోటల్గా కూతురు మీద కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో సబ్జెక్టే మేము తీసుకుంటే అది 100% వాళ్ళని అడుగుతాం. అది ఇంట్లో సబ్జెక్ట్ కాదండి, వాళ్ళ ఓన్లీ సమాజం జరుగుతున్న పబ్లిక్ డొమైన్లో ఉన్నది ఆధారంగా తీసుకున్నాం కనుక దానికి మనం అడగాల్సిన అవసరం లేదు. దిశ సంబంధించి సుప్రీంకోర్టు ఒక కమిషన్ వేసింది, ఆ కమిషన్ నిర్ణయం చెప్పేంత వరకు దిశ సంబంధించిన కేసులో ఎవరు కూడా చిత్రాలు కానీ మీడియా కానీ ఎవరు కూడా సెన్సేషనల్ చేయొద్దు అనేది కమిషన్ చెప్పినటువంటి ఉద్దేశం. దాన్ని మీరు ఎందుకు దాని కమిషన్కి దృష్టికి తీసుకెళ్లారా ఈ విషయానికి సంబంధించి? ఒకటండి, ఇది టెక్నికల్గా వర్మ గారు కూడా మాట్లాడతారు, అయినా కూడా నాకు తెలిసిన బట్టి నేనేం చెప్తున్నానంటే కేసుకు సంబంధించి కానీ లేకపోతే జడ్జిమెంట్కి సంబంధించి కానీ ఈ సినిమాలో ఉండదు. సమాజంలో ఇప్పుడు ఇలాంటివి ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి కాబట్టి రేపు ఇంకొక దిశ అవ్వకూడదు, ఇంకొక దిశ ఎన్కౌంటర్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో సమాజంలో అన్ని కలిపి చేస్తున్నాం తప్ప ఈ సబ్జెక్ట్కి ఈ జడ్జిమెంట్లకి ఆర్ట్లకి ఈ ఎంక్వైరీకి ఈ సినిమాకి సంబంధం ఉండదు. వీరనారి చరిత్ర కాదు కదా, ఒక మహిళ మీద జరిగినటువంటి అఘాయిత్యాన్ని మీరు ఎందుకు తెరమీదకి ఇస్తున్నారనేది వాళ్ళ తల్లిదండ్రుల ఒపీనియన్. ఒక మహిళ ఏంటండి, ఇప్పుడు మొత్తం టోటల్ దేశంలో ఉన్న మొత్తం టోటల్ ఒక అక్క ఒక చెల్లి ఒక అమ్మ రోజుకి జరుగుతున్నవే కదా. రోజుకి జరుగుతున్న ఒక దిశ అవ్వచ్చు, ఒక దిశ నా చెల్లమ్మ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. మన ప్రతి మగాడు కూడా మనం అక్కడికి వచ్చేటప్పటికి ఆమె నా అక్క కనబడుతుంది, నా చెల్లి కనబడుతుంది, నా తల్లి కనబడుతుంది అనుకుంటే అత్యాచారమే జరగదు కదా, అత్యాచారమే జరగదు కదా. నల్గొండ కోర్టులో అమృత కేసులో కూడా మీకు ఎదురుదెబ్బ తాకింది, ఈ విషయంలో కూడా మీకు కోర్టు అభ్యంతరం చెప్తే ఏం చేస్తారు? త్వరలోనే అది కదండి, నల్గొండ విషయంలోనే త్వరలోనే మేము ముందుకు వస్తాం, నేను వర్మ గారు త్వరలోనే షార్ట్లీ వస్తాం. అన్నీ కూడా మొత్తం టోటల్గా కోర్టు ఏ విధంగా చెప్పుకుని కోర్టుని గౌరవిస్తాం, చట్టాన్ని గౌరవిస్తాం, షార్ట్లీ మీ ముందుకు వచ్చి అది కూడా వివరంగా మీకు చెప్తాం. ఏది కూడా ఏది ఆగవండి, అన్నీ అవుతాయి. చట్టం ఏం చెప్తుందో న్యాయం ఏం చెప్తుందో అంటే పబ్లిక్ కంపల్సరీ సమాజానికి మేము నిజం చూపించాలి, నిజం చూపిస్తాం. మీరు నిందితుల తరపున ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఊరికి ఎందుకు వెళ్ళారు, అక్కడ వాళ్ళని సంప్రదించారు, వీళ్ళని సంప్రదించారు? అంటే ఒకటండి, సంప్రదించడంలో సంప్రదించడం ఏం జరిగిందని సంప్రదించడం తప్పేం లేదు కదా. ఇప్పుడు సంప్రదించడంలో ఇప్పుడు దిశ అంటే ఒకటండి, సమాజంలో ఒక ఎన్కో ఇప్పుడు ఒక రోడ్డు మీద జరిగింది, అది జరిగిన పబ్లిక్ డొమైన్ ఏమన్నా చెప్తున్నాను, పబ్లిక్ డొమైన్లో వచ్చిన తర్వాత తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళు ఏమంటున్నారు, మేము అసలు మా వాళ్ళు తప్పు చేయలేదు అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు జడ్జిమెంట్ అవుతుంది అవన్నీ పక్కన, మీ జడ్జిమెంట్ జోలికి వెళ్ళట్లేదు, ఇంకోటి వెళ్ళట్లేదు. ఇది జరిగింది ఏ తప్పు అంటే మనం ఒక చేసిన ఒక ఎన్కౌంటర్ తప్ప లేకపోతే వాళ్ళు తప్పు చేశారా, లేకపోతే అమ్మాయి ఎవరు చేశారు? ఇది ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, 100% అమ్మాయికి అన్యాయం జరిగింది. వాళ్ళ ఫాదర్ అడగడంలో వెళ్ళడంలో తప్పు లేదు, మేము ఇంకోటి కూడా చెప్తున్నాం. అలాంటి ఇంకొక అక్కకి ఇంకొక చెల్లికి అన్యాయం జరగకూడదు, అది జరగకుండా ఉండడానికి పబ్లిక్ అవేర్నెస్కి ఈ సినిమా తీసుకురావడానికి మేము ముందుకు ప్రయత్నం చేస్తాం. అంటే కాంట్రవర్షన్ అని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు వాళ్ళ అభ్యంతరం వాళ్ళు తెలియజేశారు, మేము వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అభ్యంతరాలను మేము పరిగణలో తీసుకుంటున్నాం. పరిగణలో తీసుకొని కంపల్సరీ వాళ్ళు ఏమంటున్నారో మేము కోర్టు సెన్సార్ ఆఫీస్ ఏం చెప్తుందో, కోర్టు ఏం చెప్తుందో, చట్టం ఏం చెప్తుందో చట్టం ప్రకారం చేస్తామంటున్నాం. ఇంకా సెన్సార్ కాలేదండి, ఇంకా సెన్సార్ కాలేదు. అది సినిమాలో చూడాలండి, అది ఎందుకంటే అది వర్మగారు ఆదివారం నాడు మీకు వస్తారు, ఆదివారం నాడు కంపల్సరీ మీకు వర్మగారు చెప్తారు కంపల్సరీ. ఎందుకంటే ఏది తప్పు పడుతున్నా సినిమా 100% సినిమా నిజం నిర్భయంగా చూపిస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ జడ్జిమెంట్లకు కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఏ ప్రాబ్లమో అయితే సినిమాలో ఉండదు, దానికి మాత్రం ఈ సినిమా ఆధారంగా అయితే ఉండదు. కానీ కంపల్సరీ నిజం నిర్భయంగా చూపిస్తున్నాం, అది మాత్రం సినిమాలను చూడాలి. అంతా షూటింగ్ అంతా మొత్తం ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఇంకా ఒక ప్యాచ్ వర్క్లు ఉన్నాయి, ప్యాచ్ వర్క్ అయిపోతే 26 సినిమా కన్ఫర్మ్ రిలీజ్ అండి. అన్ని కోర్టు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. 26 రిలీజ్ అనుకుంటున్నాం, 26 రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తాం. సంబంధించి
నేనేం సంప్రదించలేదండి. ఎందుకంటే దీనికి నేను జస్టిస్ ఏంటంటే వర్మ ఇస్ నా ఫ్రెండ్, నా మా పాప దీంట్లో ఉన్న మా పార్ట్నరు, మా పాప వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, మా పార్ట్నర్ అబ్బాయి ప్రొడ్యూసర్, ఇద్దరు ప్రొడ్యూసర్స్. దీని మొత్తం టోటల్ కోఆర్డినేషన్ నేను చూస్తాను. వర్మ గారు ఎందుకు ఊళ్ళో లేరు కాబట్టి ఇప్పుడు నేను ప్రశ్న పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే స్పందించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కంపల్సరీ సజ్జనార్ గారైనా ఇంకోలైనా ఇంకోలైనా చట్టం న్యాయంకి లోబడే సినిమా చేస్తాం. చట్టం న్యాయం లోబడే మన సినిమా ఉంటుంది. మా ట్రైలర్లో అయితే అభ్యంతరకర దృశ్యాలు లేవండి. మొత్తం టోటల్గా ట్రైలర్లో ఎక్స్ట్రా ట్రైలర్ ఉంది. ఆ ట్రైలర్లో ఏంటంటే నిజం నిర్భయంగా చూపిస్తున్నాం, ఒకటి. రెండో విషయం ఏంటంటే ఈ కిందనున్న పోకిరీలు ఉంటారే, దానికి చట్టం కరెక్ట్గా లేదు కాబట్టి ఆ పోకిరీలు కానీ పనిబాటు లేని వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళందరూ కలిపి అలాంటి కామెంట్స్ పెడతారు. వాళ్ళకి నిజంగా అక్క చెల్లి అమ్మ ఉంటే అలాగే అలా కామెంట్స్ పెట్టరు. వాళ్ళకి పెట్టేటప్పుడు అయ్యో ఇది మా అక్కకు వర్తిస్తుందా, మా అమ్మకు వర్తిస్తుందా, మా చెల్లికి వర్తిస్తుందా అని అనుకుంటే ఆ పోకిరీలు దానికి కామెంట్ పెట్టరు. అది అందరికీ పోకిరీలు ఎవరైతే కామెంట్ పెడుతున్నారో వాళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన మాటలు వాళ్ళకి వర్తిస్తాయి. వాళ్ళ ఇంట్లో ఆ కుటుంబంలో నిజంగా వాళ్ళకి సిగ్గుంటే వాళ్ళు ఒకసారి ఆ పిల్లలకు చెప్పగలగాలి. చెప్ప తల్లిదండ్రులు కానీ చెల్లెలు కానీ అక్కలు కానీ ఎస్ మేము ఉన్నాం కదా, ఇది మాకే వర్తిస్తుందేమో అని అనుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ మానభంగం చేసిన వాళ్ళు కానీ వీళ్ళు కానీ చేస్తున్న వాళ్ళు కానీ ఆడపిల్లలు ఏడిపిస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా అయ్యో మా ఇంట్లో మా అక్క మా చెల్లి మా అమ్మ ఆడపిల్లలే కదా ఆడవాళ్ళే కదా అని ఆలోచించుకుంటే ఇలాంటి ఘటనలు జరగవు, జరగబోవు కూడా. ప్రతి ఒక్కరు ఇది ఆలోచించగలిగిన రోజు ఈరోజు మానభంగాలు కానీ దిశ లాంటి ఎన్కౌంటర్లు కానీ దిశ లాంటి అత్యాచారాలు కానీ ఏమీ జరగవని మాత్రం చెప్పు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరిగింది, ఇంకొకరు జరుగుతుంది, తెలిసినవి కొన్ని తెలియనివి కొన్ని ఎన్నో జరుగుతున్నాయి. కనుక దీన్ని మనం ఖండించవలసిన బాధ్యత నాకు ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. ఏదండి ఇప్పుడు ఒకటండి ఫిర్యాదు. ఇప్పుడు సోషల్ మీడియా సైబర్ క్రైమ్ చెయ్యాలి. సైబర్ క్రైమ్ యాక్ట్ ఏం చెప్తుందంటే 65 65D కానీ మామూలు 65 65D యాక్ట్ ఏం చెప్తుందంటే వాళ్ళు వెంటనే వస్తున్నారు, వెంటనే వాళ్ళు బెయిల్ మీద వస్తున్నారు, అక్కడే స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. 7 ఇయర్స్ బిలో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం బెయిల్ ఇస్తున్నారు. బెయిల్ ఇచ్చిన వెంటనే మళ్ళీ మామూలు మొదలు పెడుతున్నారు. ఏదో కఠినంగా శిక్ష పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయాలి. ఈ సోషల్ మీడియా అనేది ఇలాంటి వాళ్ళ మీద చాలా కఠినంగా తీసుకోగలిగితే మన సమాజంలో కొన్ని సోషల్ మీడియా వాళ్ళు అందరూ అట్ అవుతున్నారు, అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఒక శ్రీధర్ రెడ్డి గారే కాదు, ఒక నేనే కాదు, లేకపోతే ఇంకొకరు కాదు, ఇంకొక తల్లి కాదు, ఇంకొక అక్క కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఖాళీగా ఉన్న పోకిరీలు ఇలా చేస్తున్న వాళ్ళకి సరిగ్గా గుణపాఠం చెప్పాలి, సరైన చట్టాలు రావాలి. 100% ఆ చట్టాలు వచ్చేదాకా పోరాడతాం. సార్ నిజం నిర్భయంగా సినిమా తీస్తున్నాం, నిజం నిర్భయంగా ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయానికి సినిమా తీస్తున్నాం. కంపల్సరీ వర్మగారు దాన్ని కరెక్ట్గా చెప్తారు. 1 hour 50 minutes సినిమా ఉంటుంది, 20 November సినిమా రిలీజ్ ఉంటుంది. కంపల్సరీ నిజం నిర్భయంగానే ఉంటుంది. అంటే ఒకటండి, ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ ఉంటానా ఇంకోళ్ళు ప్రొడ్యూసర్ ఉంటారు, వర్మగారు ఆలోచనలు ఒకటి. ఏది సమాజంలో జరిగిన సబ్జెక్ట్ మాత్రమే తీస్తాం. సమాజంలో ఒక హేమంత్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఎవరిదైనా అది అది హత్య తప్పే కదండి, నేరమే కదా. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతానండి, వర్మగారు సినిమా తీస్తున్నారు కాబట్టి మీరు వచ్చి సమాజం మొత్తం టోటల్గా ఈ అందరూ కలిపి ఈరోజు మొత్తం టోటల్గా హైలైట్గా చేసి చేస్తున్నారు. వర్మగారు ఇది మొత్తం టస్ట్ బిగ్ డైరెక్టర్. ఒకటి నట్టికుమార్ మామూలుగా ఇప్పుడు సినిమాలే కాదు, ఏదో మాట్లాడతాను కాబట్టి, నేను అడుగుతాను కాబట్టి, సమాజంలో ప్రశ్నిస్తాను కాబట్టి, ప్రతి దాంట్లో ప్రశ్నిస్తాను కాబట్టి నా మీద ఇలాగ కామెంట్స్ వస్తాయి. అదే ప్రశ్నించకుండా ఉన్నాననుకోండి, నేను ఇంట్లోనే ఉంటాను, 4 సంవత్సరాలు నాకు హెల్త్ బాగాలేదు, ఇంట్లోనే ఉన్నా, నన్ను మీరు పిలలేదు, ఎవరు రాలేదు, సైలెంట్గా నటికుమార్ ఎక్కడ ఉండో తెలియదు. కానీ ప్రశ్నిస్తే అడిగితే కంపల్సరీ వస్తాయి. కామెంట్ అన్నీ కూడా మనం స్వీకరించాలి, మంచినే స్వీకరించాలి, చెడునే స్వీకరించాలి. అలాగే సినిమా తీస్తున్నాము అంటే ఈ సినిమా డబ్బుల కోసం కాదండి. నేను మళ్ళీ మీకు తెలుసు, నా భావాలు ప్రతి 10 మంది బతకాలి, 10 మంది తినాలి, అందరూ బాగుండాలన్న ఆలోచన నా భావాలు తప్ప. మీరు చట్టం చూసుకోండి, విజయపేస్ తీసుకోండి, మీరు భైరవ చూసుకోండి. మేము పోలీసులని హ్యాట్స్ ఆఫ్ చెప్పిన రోజులు ఉన్నాయి, తప్పు చేస్తే ఎదిరించిన రోజులు ఉన్నాయి. మేము ఒకటే చెప్తున్నామండి, మంచి జరగాలి, 10 మంది బతకాలి, 10 మంది తినాలి, 10 మంది కార్మికులు బతకాలన్న ఆలోచన నాది ఉంటుంది కాబట్టి ఇది ప్రశ్నిస్తాను కాబట్టి దాన్ని ఇలాంటివైన ఆలోచనలు వస్తే నేను కంపల్సరీ చెయ్యాలి అని నా ముందుకు వస్తాను. దానికి వర్మగారు కూడా ముందుకు వచ్చి ఇది మంచి మనం చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కాబట్టి మా ఇద్దరు కలయిక సెట్ అయింది. ఇప్పుడు మడ్డర్ ఒకటి అయిపోతుందండి, దిశ ఎన్కౌంటర్ తర్వాత ఉన్నాయండి 2-3 ప్రాజెక్టులు.
తర్వాత దాన్ని కూడా మీకు త్వరలోనే వర్మగారు వెల్లడిస్తారు. అంటే సినిమాలోనే చూడాలండి, ఇది అది వర్మగారిని అడగాలి మీరు, ఎందుకంటే సండే ఆయన వస్తున్నారు కంపల్సరీ మీకు అది చెప్పాలి, ఎందుకంటే డైరెక్టర్గా ఆయన మొత్తం టోటల్ వన్ ఆఫ్ ది ఆయన. ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఏంటంటే ఈ మొత్తం టోటల్ వన్ సైడే స్క్రోలింగ్ అవుతుంది కాబట్టి మా సైడ్ నుంచి కూడా ఉండాలి కాబట్టి నేను మీ కాడికి వచ్చాను. మీరు కూడా అది కాదు, ఇప్పుడు మీరేం తప్పు చేయలేదు, మీరేం తప్పు చేయలేదు, మేమేం తప్పు చేయలేదు, ఎవరు తప్పు చేయలేదు. తప్పు చేసిన వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఆరుగురు చేశారు, కంపల్సరీ వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. కానీ ఒక ఆడపిల్ల అనేది మన అందరికీ, మన ఇంట్లో అందరికి ఆడపిల్ల ఉంటుంది కాబట్టి ఆడపిల్లని తప్పు బట్టి మనం చూపించడానికి మనం కూడా మనసు ఒప్పే కాదు. అలాగే వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ కుటుంబాన్ని ఏదో తప్పు చూపించాలని లేదు. అలాగే వాళ్ళు వలగరగా కానీ ఏమైనా కానీ ఆ అమ్మాయి మనం చూపించట్లేదు. ఇది నేను పత్రికా రూపంగా వర్మగారి తరపున నేను హామీ ఇస్తున్నా, ఆ అమ్మాయిని వలగరగా కానీ వాళ్ళ కించపచ్చే విధంగా కానీ మేము సినిమాలో చూపించట్లేదు అనేది ఇది వర్మగారి తరఫున నా తరఫున కూడా మీకు హామీ ఇస్తాను. సార్ నట్టి కుమార్ గారు కొంచెం లేట్ కమర్ అనుకోకండి సార్. సార్ రెండు మూడు క్వశ్చన్స్ ఉన్నాయి. తప్పకుండా. ఇప్పుడు మీకు అడ్డాల్ శెట్టి గారికి మధ్య జరిగిన దాంట్లో ఇక దానికి అది కాదు, దాంట్లో ఇప్పుడు అది అది ఉంది, ఒక రెండు నిమిషాలు ఇది ఇది అయిపోతే దాని మీదకి వస్తాను. కంపల్సరీ ఇది కదా దానికి వర్మ గారు రేపు నైట్ గోవా నుంచి వస్తున్నారండి, ఎల్లుండి అవతలనాడ టైం చూసి ప్రెస్ మీట్ పెట్టి కంపల్సరీ మీకు స్పందిస్తారు. తప్పకుండానండి. మర్డర్ 2 అనే సినిమా ఆల్రెడీ వర్మగారు మీకు వర్మగారు నోటి నుంచి అనౌన్స్ చేస్తారు. మర్డర్ 2, మర్డర్ 3, మర్డర్ 4 కూడా ఉన్నాయి, కంపల్సరీ అనౌన్స్ చేస్తారు త్వరలోనే. వర్మగారు అనౌన్స్ చేస్తారు మర్డర్ 2, మర్డర్ 3, మర్డర్ 4 ఉంది. అలాగే దాంట్లో ఆయుషా మేరా కేసు ఇప్పుడు సిబిఐలు ఉన్నది, అది కూడా ఎందుకు జరగలేదు, ఇవన్నీ కూడా ఇది ఎవరో ఒకరు ప్రశ్నిస్తేనే కానీ వాళ్ళు కూడా ఫైల్స్ కదరవు కాబట్టి అది వర్మగారు ఆలోచన. తప్పకుండా అది వస్తుంది, ఎందుకంటే నేను చెప్పడం కాదు, వర్మగారు చెప్తాను మీకు చెప్తాను.